హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు లక్కీస్ హోమ్. ఇప్పుడు వచ్చేసి గోధుమ పిండి బిస్కెట్స్ చేసుకుంటున్నా అండి. గోధుమ పిండి బిస్కెట్స్ కి నేను షుగర్ ని పౌడర్ చేసి పెట్టుకున్నాను. హాఫ్ కప్పు షుగర్ అండి ఇది, హాఫ్ కప్పు ఆయిల్. ఈ రెండు క్వాంటిటీ సేమ్ ఈక్వల్ గా ఉండాలి. హాఫ్ కప్పు ఆయిల్ అయితే హాఫ్ కప్పు షుగర్, షుగర్ పౌడర్ అండి ఇది. మీకు ఇంకొంచెం తీపి ఎక్కువ కావాలనుకుంటే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు షుగర్ పౌడర్. నేనైతే హాఫ్ కప్ తీసుకున్నాను. దీంట్లో ఈ హాఫ్ కప్ ఆయిల్ కూడా వేసేసుకుంటున్నాను. వేసుకొని ఈ రెండింటిని బాగా మిక్స్ చేసుకోవాలి మొత్తం నీట్గా. ఆయిల్ షుగర్ పౌడర్ బాగా మిక్స్ అయిపోయిందండి. ఇప్పుడు వచ్చేసి దీంట్లో నేను 1½ కప్పు గోధుమ పిండి వేసుకుంటున్నాను. వన్ కప్ వేసాను, ఇప్పుడు హాఫ్ కప్ వేసుకుంటాను. హాఫ్ కప్పు, 1½ కప్ వేసుకున్నాను మొత్తం. దీంట్లో 2 స్పూన్స్ శనగపిండి అండి ఇది, 2 స్పూన్స్ వేసుకుంటున్నాను. మొత్తం పిండి వేసేసుకున్నాను. దీంట్లో నేను ఒక కొంచెం అండి చిటికెడు సాల్ట్ వేసుకుంటున్నాను. ఒక 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా అంటారు కదా అది, ఒక 1/2 టీ స్పూన్ వేసుకుంటున్నాను. ఒక 2-3 డ్రాప్స్ వచ్చేసి వెనీలా ఎసెన్స్ వేసుకుంటున్నాను. మీ దగ్గర వెనీలా ఎసెన్స్ లేకపోతే యాలకులైనా వాడుకోవచ్చు. వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకొని ముద్దలాగా చేసుకోవాలి మనం. దీంట్లో పాలు కానీ ఏం అవసరం లేదండి, మనం కరెక్ట్గా కొలత వేసాం కాబట్టి నీట్గా మిక్స్ అయిపోతుంది మొత్తం. పిండి మొత్తాన్ని నీట్గా మిక్స్ చేసుకున్నానండి. ఇది మనకి చపాతి పిండిలాగా ముద్దగా ఉండదు, మరీ గట్టిగా, కొంచెం లూజ్గానే ఉంటుంది. చూసారా ఎట్లా వస్తుందో స్మూత్గా. అంతే మనకి బిస్కెట్స్ రెడీ అయి, బిస్కెట్ బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని నేను ఇడ్లీ పాత్రలో కుక్ చేసుకుంటున్నాను. ఇడ్లీ పాత్రలో ప్లేట్స్కి కొంచెం ఘీ రాసుకుంటున్నాను. ప్లేట్స్కి అంతా ఘీ అప్లై చేశాం కదా, ఇప్పుడు చిన్న చిన్న బాల్స్ చేసుకొని దీంట్లో పెట్టేస్తాను. మనం ఏమి ప్రెస్ చేయబడలేదండి, అది కొంచెం సాఫ్ట్గానే ఉంది కాబట్టి అదే వచ్చేస్తుంది. ఇలాగే అన్నీ చేసి పెట్టేసుకుంటాను. నేను అన్ని ప్లేట్స్ పెట్టేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి ఇడ్లీ పాత్రలో చేసుకుంటున్నానండి. మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి, మీడియం ఫ్లేమ్లోనే పెట్టాను. ఇడ్లీ పాత్రలో నేను ఇసక్ కానీ సాల్ట్ కానీ ఏమీ వేయలేదు, ఇట్లే పెట్టేస్తాను. మనం ఎలా పెట్టుకోవాలంటే ఈ హోల్స్ వచ్చిన దగ్గర ఈ బిస్కెట్స్ అనేది ఈ రౌండ్ రావాలి. మనకి 20 మినిట్స్ టైం పడుతుంది. 20 మినిట్స్ కి బిస్కెట్స్ అనేవి రెడీ అయిపోతాయి. 20 మినిట్స్ బేక్ చేయాలండి ఇట్లయితే మీడియం ఫ్లేమ్ లో పెట్టి. మనం మధ్యలో ఒకసారి చెక్ చేసుకోవాలి, ఎందుకంటే ఫస్ట్ అడుగు ప్లేట్లు అయిపోతాయండి, తర్వాత పై ప్లేటు రెడీ అవుతుంది బిస్కెట్స్. అందుకని మనం మధ్యలో ఒక 15 మినిట్స్ తర్వాత చెక్ చేసుకోవాలి. చూసారా నాకు కూడా ఫస్ట్ అడుగు ప్లేట్లు అయిపోయాయి.
ఎట్లంటే ఈజీగా కదిలింది కదా మనకు బిస్కెట్ రెడీ అయిపోయినట్టే మరి గట్టిగా కదపకూడదండి లైట్గా ఇట్లా కదపాలి మనకి కొంచెం ఇట్లా అవుతుంది ఏం పర్లేదండి పిండి అవుతున్నా అది వేడి మీద మనకు అవుతుంది చల్లారిన తర్వాత ఏముండదు పైప్ ప్లేట్ ఇంకొక 5 మినిట్స్ కి బేక్ అయిపోతుంది పైప్ ప్లేట్ కూడా బిస్కెట్స్ అన్ని రెడీ అయిపోయాయి బాగా చల్లారిపోయాయి ఇవన్నీ నేను ఒక బాక్స్ లో స్టోర్ చేసి పెట్టుకుంటాను మనకి బాగా బేక్ అయినట్టు ఎలా తెలుస్తుందంటే బ్యాక్ సైడ్ ఇట్లా గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తుంది బాగా బేక్ అయిపోయాయి ఇవన్నీ నేను ఒక బాక్స్ లో స్టోర్ చేసి పెట్టేసుకుంటాను మనం చాలా సింపుల్ గా చేసుకోవచ్చు బిస్కెట్స్ చాలా టేస్ట్ కూడా ఉంటాయండి గోధుమ పిండి బిస్కెట్స్ రెడీ అయిపోయాయి నేను బిస్కెట్ ని బ్రేక్ చేసి చూపిస్తున్నాను చూసారా ఎంత బాగా వచ్చిందో బిస్కెట్ మనకి బేకరీలో అయితే ఎలా ఉంటుందో సేమ్ అలాగే వచ్చిందండి చాలా బాగుంటుంది టేస్ట్ మనం మైదా అనేది అసలు యాడ్ చేయలేదు మొత్తం గోధుమ పిండితోనే చేసుకున్నాను నాకు కలర్ కొంచెం చేంజ్ అయిందండి ఎందుకంటే నేను మల్టీగ్రెయిన్ ఆటాతో చేశాను అందుకని రాగి కలర్ కూడా కొంచెం మిక్స్ అయ్యి మీకు ఈ కలర్ లో అనిపిస్తుంది ఓన్లీ గోధుమ పిండితో చేసుకుంటే కొంచెం వేరేగా ఉంటుంది కలరు తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంది బిస్కెట్ నైట్ డిన్నర్ కి పెరుగు వడ చేసుకున్నానండి ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియోలో పోస్ట్ చేసినాను చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి ఓకే ఫ్రెండ్స్ టేక్ కేర్ బాయ్ గుడ్ నైట్